ఇప్పుడంటే పని చేస్తానికి మనుషులు దొరకని రోజులు వచ్చినాయి. సంక్షేమ పథకాల సొమ్ములతో దానికి తోడుగా ఉచితంగా బియ్యం ఇస్తూ ఉండటంతో పబ్లిక్లో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మిగతా ఇక పైన విలాసం వైపుకి వెళ్తారు తప్పించి ఈ ప్రాథమికమైనటువంటి దాని గురించి టెన్షన్ పడాల్సిన పని లేదు. కష్టపడకపోయినా బతికే ఇచ్చి అనేటువంటి ఫీలింగ్ లేదా, ఓ 4 రోజులు కష్టపడితే కూరలై సంపాదించుకోగలిగేయాలి, మెయిన్ది అయితే బియ్యం వచ్చేస్తున్నాయి కదా అనేటువంటి రూట్లో ఉన్నటువంటి రోజులు. కానీ గతంలో అయితే కనుక కరువు యాత్రలు అనేది, కరువు ఉద్యమాలు, కరువు యాత్రలు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మన నందిపైపుల రెడ్డి గారు ఏంటి, ఆ రోజుల్లో గంజి సెంటర్లు పెట్టేవాళ్ళు. అంటే కరువు కాలంలో గంజి ఉచితంగా పోయించేటువంటి సెంటర్లు అంటే ఏంటి, ఆ రోజులు ఉన్న కరువులు అవి. అట్లాగే ఆ తర్వాత కాలంలో చూసుకున్నా సరే కరువు దాడులు అనే కార్యక్రమాలు చేసేవాళ్ళు కమ్యూనిస్టులు, ఏదన్నా గోడౌన్ల మీదకి వెళ్ళి అక్కడ ఎత్తుకురావడం అన్నటువంటి కాన్సెప్ట్కి. సరే, అవి ఉద్యమాలు. కానీ పాకిస్తాన్లో పరిస్థితి ఏంటంటే లూటీలు చేస్తున్నారు. గోధుమల లారీ కనిపించిందంటే గబక్కన ఎవడో ఒకడు అడ్డం పడిపోవడం, ఆ పైన వెనకాల ఎవడో ఎక్కడెక్కేయడం, ఆ పైన ఉన్నటువంటి లారీలో ఉన్న గోధుమలన్నీ తలకాసిని పట్టుకుపోతున్నారు. ఒక్కొక్క ఓళ్లల్లో దాదాపుగా పాకిస్తాన్ అంతా ఈ పరిస్థితి తలెత్తుంది. ఎందుకంటే ఆర్థిక సంక్షోభంతో అతలాకుతలం అయిపోతున్న వాళ్ళు డబ్బులు పెట్టలేక చివరికి ప్రజలే దోపిడీలకు పాల్పడుతున్నటువంటి సంఘటనలు క్రమంగా పెరిగిపోతున్నాయి. పాకిస్తాన్స్ ఆర్ లిటరల్లీ ఫైటింగ్ ఈచ్ అదర్ టు గెట్ హోల్డ్ ఆఫ్ వీట్ బ్యాగ్స్ ఎమిడ్ ఫుడ్ క్రైసిస్. సెవరల్ వీడియోస్ హ్యావ్ ఎమర్జ్డ్ ఆన్లైన్ షోయింగ్ పీపుల్ ఫైటింగ్ టు గెట్ హోల్డ్ ఆఫ్ వీట్ బ్యాగ్స్. వైరల్ వీడియో షోడ్ పాకిస్తానీ పీపుల్ లూటింగ్ వీట్ బ్యాగ్స్ ఫ్రమ్ ట్రక్స్ ఇన్ లాహోర్ అండ్ ఇస్లామాబాద్. హిందుస్థాన్ టైమ్స్ ఈ విషయాన్ని బయటపెట్టింది, కాకపోతే ఇండిపెండెంట్గా మేము వెరిఫై చేయలేదు. కానీ అక్కడ జరుగుతున్న విజువల్స్ అయితే వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల నుంచి వస్తున్నాయి అన్నటువంటి విషయాన్ని ప్రొజెక్ట్ చేసింది.